హాయ్, వెల్కమ్ టు తెలుగులో టైం పాస్. ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు? ఈ సండే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయేది ఎవరు? దానికి ఆల్మోస్ట్ ఆన్సర్ చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఓటింగ్ పోల్స్ చూస్తే కన్ఫర్మ్గా ఆ వ్యక్తే ఈ వీకెండ్ వెళ్ళిపోతున్న వ్యక్తి అనే విషయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే, అన్లెస్ ఈ 2-3 డేస్లో ఏదన్నా మిరాకిల్ జరగాలి. కానీ మిరాకిల్ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. ఆ వ్యక్తి చాలా అన్ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నారు మొత్తం ఎవరికన్నా కూడా. సో మోస్ట్లీ ఆ వ్యక్తి వెళ్ళిపోతారు. ఆ వ్యక్తి మీద ఒక గుడ్ ఇంప్రెషన్ అనేదే కలగలేదు ఇప్పటిదాకా. ఎవరా వ్యక్తి? ఆ వ్యక్తి ఎవరు చెప్తాం. అసలు ఈ ఓటింగ్లో ఎవరు ఏ ప్లేస్లో ఉన్నదని చూద్దాం. టాప్ 1, బిందు మాధవి. అస్సలు ఏమాత్రం తగ్గేదే లే అనుకుంటూ బిందు మాధవి వెళ్ళిపోతుంది టాప్ 1 పొజిషన్లో. 24-27% ఆఫ్ ఓటింగ్, మామూలు మాటలు కాదు. ఇప్పుడున్న వాళ్ళు 1, 2, 3, 4, 5, 6, 7 అందులో చెప్పాలంటే అఖిల్ లేకపోయినా అఖిల్ ఉన్నట్లే ఆల్మోస్ట్, ఎందుకంటే అజయ్ ఉన్నాడు కాబట్టి. యాంకర్ శివ ఉన్నాడు, అది అనగుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా 24-27% ఆఫ్ ఓటింగ్ అంటే మాటలు కాదు, చాలా మంచి ఓటింగ్ వస్తున్నట్టు లెక్క. సో టాప్ 1 అవుతుందా బిందు మాధవి అంటే ఆల్మోస్ట్ ఇంకా టాప్ 1 దిశగా వెళ్తుంది. చూద్దాం అఖిల్ ఏమన్నా కాంపిటీషన్ ఇవ్వగలడా. అన్లెస్ అఖిల్, యాంకర్ శివ, బిందు మాధవి, అంటే ఈ ముగ్గురులోనే ఉంటుంది టాప్ 1 డెఫినెట్లీ, ఆల్మోస్ట్ ఇంకా అది కన్ఫర్మ్. ఇంకా యాంకర్ శివ, బిందు మాధవి దా టాప్ 1 అవ్వగలడా అంటే చెప్పలేం. మెల్లిమెల్లిగా ఫ్యాన్ బేస్ పెరుగుతుంది యాంకర్ శివది. సో ఈ ఫ్యాన్ బేస్ ఇలాగే పెరుగుతూ వెళ్ళి బిందు మాధవిని కూడా దాటేస్తాడా అనేది ఇంకా మనం చూస్తూ ఉండాలి. బట్ ప్రస్తుతానికి అయితే బిందు మాధవికి సాలిడ్ ఫ్యాన్ బేస్, సాలిడ్ పిఆర్, సాలిడ్ యాంటీ అఖిల్ ఫ్యాన్ సపోర్ట్ అన్నీ ఉన్నాయి. సో చూద్దాం ఏమన్నా చేంజెస్ అవుతాయి, లేకపోతే ఇదే లాస్ట్ దాకా కంటిన్యూ అవుతుంది అనేది. సో ప్రస్తుతానికి బిందు మాధవి 24-27%. సెకండ్ యాంకర్ శివ 19-22. యాంకర్ శివకి వేరే ఏ అదర్ కంటెస్టెంట్ ఓట్స్, సపోర్ట్ ఓట్స్ పడట్లేదు. ఎందుకంటే బిందు మాధవి నామినేషన్స్లో లేదు అంటే బిందు మాధవి ఓట్లు పడుతున్నాయేమో యాంకర్ శివ కనుకోవచ్చు, బట్ అలాంటిది ఏం లేదు. బిందు మాధవి కూడా ఉంది, యాంకర్ శివ కూడా ఉన్నాడు నామినేషన్స్లో. అయినప్పటికీ 19-22% అనేది చాలా పెద్ద ఓటింగ్, చాలా పెద్ద ఓటింగ్. ఎస్పెషల్లీ డీఫాల్ట్ ఫ్యాన్ బేస్ లేకుండా వచ్చి ఇంత ఫ్యాన్ బేస్ సంపాదించడం నిజంగా గ్రేట్. నిజంగా చాలా బాగా సంపాదించాడు. సంహౌ యు హేట్ హిమ్, యు లవ్ హిమ్, బట్ యాక్చువల్లీ పీపుల్ రికగ్నైజ్డ్ హిమ్ యాజ్ అన్ ఎంటర్టైనర్. అతని యాటిట్యూడ్ ఎలాంటిదో ఉండొచ్చు, అతని ప్రీవియస్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్తో వచ్చిండొచ్చు, ప్రీవియస్ ఎంత హెరిటేజ్తో వచ్చిండొచ్చు, బట్ సమ్హౌ పీపుల్ ఆర్ లవింగ్ హిమ్. నవ్ హీఈస్ 19-22%. ఎంటర్టైన్మెంట్ అనేది సాలిడ్గా తన ఆయుధంగా ఫాలో తీసుకుని వెళ్తున్నాడు. సో ఆయుధంతో బాగానే ఓట్లని కొల్లగొడుతున్నాడు. సో చూద్దాం ఏ రేంజ్కి ఇంకా వెళ్తాడు అనేది. నెక్స్ట్ 3rd ప్లేస్లో అజయ్ ఉన్నాడు. బట్ ఈ అజయ్కి ఉన్న ఓటింగ్ చూసి మీరు నిజమైన అజయ్ ఓటింగ్ అనుకోవద్దు, ఎందుకంటే 14-16% ఓటింగ్ ఉంది. బట్ ఇదంతా కూడా అఖిల్ ఫ్యాన్ బేస్ నుంచి వస్తున్న ఓటింగే. అఖిల్కి అజయ్ ఫ్రెండ్ కాబట్టి అఖిల్ ఫ్యాన్స్ అంతా కూడా అజయ్ ఉండాలి అన్న ఉద్దేశంతో అజయ్ కాస్తున్నారు. సో ఇది ఓన్గా అజయ్ సంపాదించిన ఓట్ బేస్ కాదు, అది అఖిల్ ఓట్ ఫ్యాన్ బేస్ వేస్తున్న ఓట్. ఓకే, నెక్స్ట్ మిత్రా శర్మ. ఏంటి అది అయినా గ్లోది కదా ఉండాల్సింది, మిత్రా శర్మ పేరు చెప్తున్నానేంటి అని మీరు అనుకుంటే, ఎస్, అరియానా గ్లోరీని దాటి మిత్రా శర్మ పైకి వచ్చింది. 4th పొజిషన్లో మిత్రా శర్మ ఉంది అంటే అదే పెద్ద షాకింగ్. ఇది ఇలాగే కంటిన్యూ అయితే నిజానికి మిత్రా శర్మకి టాప్ 5 ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏంటి ఏంటి సడన్గా ఏంటి ఓటింగ్, సడన్గా ఏమైంది, సడన్గా జనాలకి ఏంటి మిత్రా శర్మని చూస్తే ఏమనిపించి అలా ఓట్లేస్తున్నారు? సింపతి గేమ్. తనది ఏదైతే సింపతి గేమ్ ఉందో అది బాగా వర్కౌట్ అవుతుంది. అది కావాలని సింపతి కావాలని కోరుకుంటుందా, కావాలని ఇదంతా ప్లాన్ చేసి ఆడుతుందా, లేకపోతే తన బిహేవియర్ అంతా తన నేచరే అంతా అది చూసి తన ఏదైతే సింపతి తను వస్తుందో అదంతా రియల్ సింపతీనా ఏంటి అనేది ఇంకా మనం ముందు ముందు రోజుల్లో చూడాలి. ఈ సాటర్డే ఒకసారి నేను ఒక మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను మిత్రా శర్మ మీద, ఎందుకంటే తను చేస్తుంది నటన తను కావాలని సింపతి గేమ్ ఆడుతుందా, లేకపోతే తన నేచరే అంత తను ఇలాగ ఒక అక్కడికి వెళ్ళాక ఆ అట్మాస్ఫియర్ని తట్టుకోలేక తన ఎమోషన్స్ని అలా బయట పెడుతుందా, అలా తను
బాధపడుతున్న కళ్ళమట్టి నీళ్ళు వస్తున్నాయి, ఈ సన్నివేశాలన్నీ నిజమా, లేకపోతే కొంత నిజం కొంత అబద్ధం ఉందా, కావాలని కొంత ఎన్హాన్స్ చేస్తుందా ఏంటి, ఇలాంటి వాటి మీద ఒక విశ్లేషణ చేస్తాను. బట్ రాబోయే వాదాల్లో పూర్తి స్థాయిలో ఒక అవగాహన అయితే అందరికీ వస్తుంది. సో చూద్దాం మిత్రదశర్మ ఏంటని. ఇది మిత్రదశర్మకి ప్రస్తుతానికైతే బెనిఫిట్ ఆఫ్ డౌట్, తను యాక్ట్ చేస్తుందా, తన రియల్గా తన నేచర్ అంత అనేది ఇంకా కన్ఫర్మ్గా తెలియదు. సో ఈ సాటర్డే ఒక డీటెయిల్డ్గా కొన్ని పాత వీడియోస్ చూస్తాను, ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే తెలిసిపోతుంది వాళ్ళు అబద్ధం చెప్తున్నదా నిజం చెప్తున్నదా అనేది. దాన్ని కొంచెం చాలా డీటెయిల్డ్గా పెద్ద స్క్రీన్లో ప్లే చేసి చాలా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ లోపల వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది మనం పసిగట్టవచ్చు. నేను డైలీ చూస్తున్నప్పుడు అంత డీటెయిల్డ్ అబ్జర్వేషన్ చేయను నేను, బట్ ఒక మనిషి గురించి అనలైజ్ చేయాలంటే డీటెయిల్డ్ అబ్జర్వేషన్ చేయాల్సి వచ్చినప్పుడు చేస్తాను, అప్పుడు మ్యాక్సిమం తెలిసిపోతుంది. సో ఈ సాటర్డే కాసేపు టైం స్పెండ్ చేసి మిత్రా శర్మ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్లో ఏం రిజల్ట్స్ వస్తాయో చూద్దాం. బట్ ప్రస్తుతానికైతే ఓట్ బ్యాంకు అదే చాలా విపరీతంగా పెంచేసుకుంది మిత్రా శర్మ, చాలా చాలా ఓట్లు పడుతున్నాయి. అదే నా గ్లోరీ. చివరికి ఈ ఏడుగురిలో ఐదో స్థానంలోకి వచ్చేసింది హర్యానా గ్లోరీ, 10-12% ఆఫ్ ఓటింగ్ తోటి. ఎక్కడ ఉండేది బిగ్ బాస్ సీజన్ 4లో టాప్ 5లో ఉన్న వ్యక్తి, అనేక మంది ఫ్యాన్స్ ఉన్న వ్యక్తి ఏ స్థాయికి దిగిపోయింది 5th ప్లేస్కి? ఎందుకు అలా వచ్చింది? బిగ్ బాస్ సీజన్ 4లో సేమ్ ఏ బిహేవియర్ ఉందో ఈ సీజన్లో కూడా సేమ్ బిహేవియర్ ఉంది, తేడా ఏం లేదు. చాలామంది అప్పుడు మామూలుగా ఉండేది, చాలా బాగుండేది, ఇప్పుడు బాగా ఎలిగెంట్గా ఉంది, ఇప్పుడు పొగది పెరిగింది అంటున్నారు, కానీ యాక్చువల్లీ అప్పుడు కూడా అలాగే ఉంది. జనాలు అప్పుడు గుర్తించలేదు, ఇప్పుడు గుర్తిస్తున్నారు. అప్పుడు ఏంటంటే అక్కడ పక్కన ఉన్న వాళ్ళు హర్యానా గ్లోరీ ఈ విధంగా వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్న మాట నోట్లోంచి మాట వచ్చేది కాదు, ఇన్సల్ట్ చేస్తుంటే భరించేవాళ్ళు. మౌనాలను ఇన్సల్ట్ చేస్తుంటే భరించేది, రిటర్న్ మాట ఎత్తేది కాదు. ఒక వాదన ఉంటే ఆ వాదనలో హర్యానా వాదిస్తుంటే అవతల సోహేల్ కానీ ఇంకెవరి కూడా మాట్లాడలేకపోయేవాళ్ళు. అంటే నిజానికి నిజం కరెక్ట్ మంచి అన్నీ ఇటువైపు ఉన్నా కూడా హర్యానా సైడ్ నెగిటివ్ అబద్ధాలు అన్నీ ఉన్నా కూడా హర్యానా వాదిస్తుంటే అవతల నుంచి కౌంటర్గా వాదించే వాళ్ళు లేక హర్యానాని అన్నిట్లోనూ గెలిచి హర్యానా మీద మంచి ఇంప్రెషన్ వచ్చి ప్రతి సీన్లో కూడా హర్యానా గెలుస్తున్నట్టు అనిపించి ఆ సోహేల్ని హర్యానా ఏడిపిస్తుంటే అదొక రకమైన ఆనందం వచ్చి ఆడియన్స్లో చివరికి హర్యానా 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 ఫ్యాన్స్ హర్యానా సూపర్ హర్యానా ఇంత ఇంతగా ఉంటుంది కానీ అంత చేస్తుంది సూపర్ కాన్ఫిడెన్స్ బోల్డ్ బ్యూటిఫుల్ అని చెప్పేసి వచ్చేసింది పేర్లు. బట్ సేమ్ అదే బిహేవియర్ సేమ్ అదే చూసుకుని ఓకే నా బిహేవియర్ అంటే జనాలకు ఎంత నచ్చింది, సేమ్ అదే బిహేవియర్ తోటి బిగ్ బాస్ నాన్ స్టాప్లో కూడా నేను మళ్ళీ టాప్ 5లోకి వచ్చేద్దాం అని చెప్పి వచ్చింది. బట్ అదే బిహేవియర్ ఇప్పుడు జనాలకు నచ్చట్లేదు. ఎందుకు? బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ వేరు, బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్స్ వేరు, ఇక్కడ తిరగబడుతున్నారు. హర్యానా మాట అంటే పడేవాళ్ళు లేరు ఇక్కడ. హర్యానా ఒక మాట అంటే ఆ మాటకి కౌంటర్గా అటాక్ చేస్తున్నారు. అటాక్ చేసినప్పుడు మళ్ళీ ఇంకో కౌంటర్ అటాక్ చేస్తుంది హర్యానా, మళ్ళీ వీళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకుంటున్నారు, కొంతమంది అటాక్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఏదైతే ఈ కౌంటర్ అటాక్లు చేస్తుందో హర్యానా, హర్యానా కరెక్ట్గా లేదు. తప్పు చేసి ఏదైతే లాస్ట్ టైం తప్పించుకుందో తప్పు చేసి కూడా ఆ వాదనలో గెలిచి ఇప్పుడు అలా లేదు. తప్పు చేస్తే తను తప్పు చేసిన విషయం అవతల వాళ్ళు బయటకి పెట్టేస్తున్నారు. ఇదే ఏదైతే మన బాడీ షేమింగ్ కామెంట్స్ చేసిందో సర్వ్యూ మీద బిగ్ బాస్ సీజన్ 4లో మోనాల మీద కానీ ఇంకెవరి మీద కానీ చేసుంటే, మోనాల మీద చేసేంత సీన్ లేదు, మోనాల్ అక్కడ చాలా అందగత్తే, బట్ ఇంకెవరి మీద అలాంటి బాడీ షేమింగ్ కామెంట్స్ చేసుంటే అవతల వ్యక్తి ఇలాగ సర్వ్యూలాగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదేమో మోనాల్ లాంటి వ్యక్తిత్వం ఉంటే. అక్కడ ఆ సీజన్లో మంచి మనుషులు ఎక్కువైపోయారు, బట్ ఈ సీజన్లో మంచికి తావు లేదు, చాలా తక్కువ మంది. తక్కువ మంది అంటే చాలా, ఈ సీజన్లో అంతా కంతివేసే ఎక్కువ ఉన్నారు. బట్ ఎనీవే, సో ఈ సీజన్లో హర్యానా ఈ యాటిట్యూడ్ వర్కౌట్ అవ్వట్లేదు. ఆ ఎరగంట్ నేచర్ ఏదైతే ఉందో, ఏదైతే కన్సర్న్ అనేది ఉండదో అవతల వ్యక్తుల మీద, ఎమోషన్ అనేది ఏదైతే ఉండదో, సో అవన్నీ కూడా నెగిటివ్ అవుతున్నాయి. అవతల వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి దానికి ఏమాత్రం రిగ్రెట్ కాకపోయి గుణం ఏదైతే ఉందో అది డెఫినెట్లీ నెగిటివ్గా వర్కౌట్ అవుతుంది. అండ్ హర్యానా గ్లోరీ చివరికి మిత్రా శర్మ కంటే తక్కువ ఓట్లతోటి 10-12% ఆఫ్ ఓట్లతోటి 5th ప్లేస్లో ఉంది. కేవలం 7
ఉన్న నామినేషన్స్ ఉన్నదంటే ఫిఫ్త్ ప్లేస్లో ఉందంటే ఇంకా టాప్ ఫైవ్కి వెళ్తుందా అది అయినా చూద్దాం. ఇంకా చాలా వాదాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం. అది అయిన తర్వాత సదియు ఉంది 9-11% ఆఫ్ ఓటింగ్. నిజానికి సదియు ఓటింగ్ కూడా బాగా పెరిగింది చెప్పాలంటే. ఈ ఏడుగురిలో సిక్స్త్ ప్లేస్లో ఉండి ఉండొచ్చేమో కానీ నిజానికి ఓట్లు బాగా పడ్డాయి, ఎస్పెషల్లీ ఫస్ట్ అండ్ సెకండ్ డే నామినేషన్స్ తర్వాత బాగా పడ్డాయి ఓట్లు. మామూలుగా అయితే ఇన్ని ఓట్లు పడేవి కాదేమో, బట్ అదియానా బాడీ షేమింగ్ చేసినప్పుడు తన రెస్పాండ్ అయిన విధానం జనాలకు నచ్చి ఓట్లు వేసేది. బట్ అట్ ద సేమ్ టైం ఈరోజు మన ప్రోమోలు అయితే చూసాం కొన్ని, ఇలా ఇందులో కూడా చూస్తున్నాము కొంత అఖిల్కి అగెనిస్ట్గా వెళ్ళడం, భిక్షగాళ్ళు అదే భిక్షగాళ్ళు అనుకున్నావా అని భిక్ష అనే మాట మాట్లాడడం, బెంగస్ అనే మాట. సో ఇలాగ తన కూడా నోరు జారుతుంది. ఆ నోరు జారి సేమ్ అదేనా అలాగే దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. నోరు జారినప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయకూడదు. సింపుల్గా నేను నోరు జారాను అని తప్పుకుంటే బాగుండేది. సో డెఫినెట్లీ అది కొంచెం నెగిటివ్గా వర్కౌట్ అవుతుంది, బట్ స్టిల్ ఈ వీక్ సదియు సేఫే. 9-11% తోటి సిక్స్త్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఎవరు ఆ వ్యక్తి వెళ్ళిపోబోయే వ్యక్తి? హీఈస్ నన్ అదర్ దాన్ అనిల్ రాథోడ్. 7-9% ఆఫ్ ఓటింగ్ తోటి లీస్ట్లో ఉన్నాడు. మ్యాక్సిమం 99.9% వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఫ్యాన్ బేస్ కానీ అసలు ఎవరు ఒక పలానా వ్యక్తికి నాకు అనిల్ అంటే ఇష్టం, అనిల్లో ఈ క్వాలిటీ నాకు నచ్చింది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. అక్కడ ఉన్నాడు ఏదో అలా ఉన్నాడు, స్టాండ్ తీసుకోవాల్సిన చోట స్టాండ్ తీసుకోడు. సదయుకి ఊరికనే సదయుని నెగిటివ్గా చూసేవాడు, ఎప్పుడు చూసినా సదయుకి పడి ఏడ్చేవాడు. సదయు పర్సనాలిటీ నచ్చలేదు అనడం, చెప్పిన రీజన్స్ కూడా బాగాలేదు, సదయు పర్సనాలిటీ నచ్చలేదు అనడం. అఫ్కోర్స్ తన అన్న పర్సనాలిటీ ఫిజికల్ పర్సనాలిటీ కాదు, బట్ స్టిల్ ఆ చెప్పిన రీజన్ నాకు పర్సనాలిటీ నచ్చలేదు అనడం. అండ్ ఇంకా కొన్ని చోట్ల తన అలాంటి వ్యక్తులను ట్రీట్ చేసిన విధానం, అలాగే కొన్ని కొన్ని చోట్ల స్టాండ్ తీసుకోవాల్సిన చోట స్టాండ్ తీసుకోకపోవడం, మన కెప్టెన్సీ మన ఏదైతే డిస్కషన్ అయిందో అది అయినా నామినేట్ చేస్తున్నప్పుడు ఇది ఫుడ్ని ఏంటి నైట్ సరిగా వండలేదు, ఫుడ్ వేస్టేజ్ అయింది అని హమీద మీద బ్లేమ్ చేస్తున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా పక్కన అలా దివ్య మొహేసం చూడడం, ఇలాంటివే ఇలాంటి చిన్న చిన్న వాటిల్లోనే మార్క్స్ కొట్టేయచ్చు. ఇలాంటి చిన్న చిన్న వాటిలోనే నెగిటివ్ మార్క్స్ కూడా పడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో అనిల్ స్టాండ్ తీసుకుని మాట్లాడి లేదు ఇక్కడ చిన్న ఈ మిస్టేక్ అయ్యింది, అక్కడ రేషన్ మేనేజర్ది తప్పులేదు అని చెప్పుంటే సడన్గా అనిల్ నోటీస్ అయ్యేవాడు జనాల్లో, సడన్గా అనిల్ మీద కొంచెం మంచి ప్రశ్న వచ్చేది. బట్ అనిల్ ఆ పని చేయలేదు. సో ఇలాగ కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ తెలియదు మనకి, అవి వచ్చినాయి అనే విషయం తెలియదు బట్ అవి వస్తాయి. అలాంటి చిన్న చిన్న ఆపర్చునిటీస్ అప్పుడే వాటిని తీసుకుని ఎన్కరేజ్ చేసుకోవాలి. అలా ఎన్కరేజ్ చేసుకుని ఇది అనిల్ దగ్గర లేక ఏ విధమైన ఇంప్రెషన్ కొట్టలేకపోయాడు. సో ఈ వీకెండ్ ఈ సండే వెళ్ళిపోబోతున్నాడు. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీక్స్ ఓటింగ్ అనాలిసిస్. చూద్దాం రేపటికేమన్నా చేంజ్ అవుతుందేమో. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండు నా దగ్గర నుంచి వీడియోల ప్రవాహం మళ్ళీ చూస్తుంది, ఈ ఫ్రైడే సాటర్డే అండ్ సండే. ఓకే ఎనీవే ఐ విల్ క్యాచ్ యూ సూన్, బాయ్.